అప్పటి వరకు తన పిల్లలతోటి కావచ్చు మీతోటి కావచ్చు ఆనందంగా గడిపిన సాయిచంద్ గారు ఒక్కసారిగా హాస్పిటల్ వెళ్ళడం తెల్లారి మృతదేహంగా వచ్చి మీ ఇంటి గుమ్మం ముందు రావడం ఇది చూస్తే ఆ క్షణాన రజని గారు ఎలా అనిపించేదాని మామ జీవితం ఇంతేనా అనిపించింది సమాజంలో ఆదర్శ దంపతులుగా ఎదుగుతున్న రోజుల్లోనే సూర్యుడు ఉదయించక ముందే సాయిచంద్ అస్తమించడాన్ని మీరుట్లా జీర్ణించుకున్నారు ఆ క్షణాన్ని అసలు జీర్ణించుకోవడం కాదండి ఒక సెకండ్ నాకు ఏం అర్థం కాలేదు అసలు నేను డెలివరీస్ కూడా మా ఇంటికి వెళ్ళలేదండి కనీసం పిలిచినా వెళ్ళలేదు నేను ఆ టైం లో కూడా ఎందుకు అంటే ఏ అర్ధరాత్రి వస్తారు తిన్నది తినంది ఇప్పుడు ఆయన ఫేస్ చూస్తే మనకు అలసటనో కరెక్ట్ ఫుడ్ తిన్నరా తినలేదో ఫేస్ చూస్తే కొంచెం అర్థమైపోతది ప్రతిరోజు కద్దర్ బట్టలు వేసుకుంటూ ఆరడుగుల దేహం బయటికి వెళ్తున్న సందర్భం ఊరుకుతున్న గులాబీ దండు ముందు ఎగురుతున్న జెండా కేసీఆర్ మరి అటువంటి సందర్భంలో ఒకనొక సందర్భం అంబులెన్స్ లో కవర్ లో పార్సల్ అయ్యి ఇంటికి గుమ్మం ముందు పడిపోతుంటే మీరు ఎట్లా జీర్ణించుకున్నారు మీ అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి త్రీ ఓ క్లాక్ వచ్చినాక ట్రైన్ ఎక్కి జర్నీ చేసి రెండే స్టాపులు అండి ఇంకా రెండు మూడు ఆ రెండు స్టాపులు దిగడానికే నేను అంత వెయిట్ చేశాను అంటే లైఫ్లో ఒక డే కూడా నేను వదిలి ఉండలేదు ఒక చైర్మన్ భార్యగా వచ్చిన సందర్భం కంటే ఇప్పుడు మీరు చైర్మన్గా ఈ ఆఫీస్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ఒక చైర్మన్ భార్యగానో లేకపోతే నేను చైర్మన్ గానో కంటే నాకు సాయిచంద్ భార్యగానే ఇష్టం జీవితం సాయిచంద్ భార్య అనేదే అది చాలా పెద్ద గుర్తింపు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సాయిచంద్ గారు మీలో కూడా ఒక భార్యలో ఒక తల్లిని చూసుకున్నాడు అనేసి కూడా చాలా మంది అంటా ఉంటారు నిజమే వాళ్ళ అమ్మ చనిపోయిన ఒక సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలో లేదంటే సంవత్సరంన్నర గ్యాప్ లోనే నేను పరిచయం అయ్యాను నాతోటే కొన్ని వందల సార్లు అన్నాడు బహుశా దేవుడు మా అమ్మని తీసుకెళ్తూ నిన్ను ఇచ్చాడేమో నాకు అని అంటే ఇప్పుడు ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన పథకాల గురించి ప్రజలకు వివరించే సందర్భంలో వారు ఎన్నో పాటలు గేయాలు కవిత్వాలు రాస్తుంటారు కదా ఈ పాటలలో మీ ప్రోత్సాహం ఏమైనా ఉండేదా ఆయన ఏ పాట రాసినా ముందుగా నాకు వినిపిస్తారు ప్రపంచ వేదిక మీద ప్రజల అంటే ఉద్యమ నేపథ్యంలో కనీసం తన జీవితాన్ని సాగించడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే సాయిచంద్ గారు ఒకసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వేల కోట్లకు ఎట్లా ఎదిగాడనేది ఒక తీవ్రమైన ప్రచారం వాస్తవంగా సాయిచంద్ దగ్గర వేల కోట్లు ఉన్నాయా అసలు ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంటే నాకు కూడా చెప్తే బాగుంటుంది ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇప్పుడు నా కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడతాయి నిరంతరం ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడు ఎదిగినటువంటి సాయిచంద్ గారి మీద పనిగట్టుకొని విమర్శలు చేసే వాళ్ళు ఎవరై ఉంటారు ఏం కారణం అసలు సాయిచంద్ మరణం తదంతరం కొన్ని వింటుంటే కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఆనందకరమైన జీవిత దాంపత్యాన్ని గడుపుదాం అనుకున్న మీరు మీ జీవితం తెగిపోయిన గాలిపటంలా మారింది ఇప్పుడు రజని గారి ప్రయాణం ఎటువైపు ఎలా ఉండబోతుంది నా ప్రయాణం మొత్తం సాయిచంద్ తోటే సాగిందండి ఇక మీదట కూడా సాయిచంద్ తోటే సాగుతుంది